రిటర్న్స్ ఉండని ఫలితంగానే జీతాలు చెల్లించలేని కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించలేని పరిస్థితి వచ్చింది అంటున్నారు రాష్ట్రాల అప్పులకు కేంద్రానికి ఏం సంబంధాలు పెట్టుకున్నారు అది కూడా వాళ్ళు చెప్తే కొంచెం మనకు కూడా ఇంపస్ వినసొంపుగా ఉండు వాళ్ళకు కూడా కొద్ది అధికారం ఎక్కువ ఉండు మీరేమో మీరు ఎందుకు అప్పులు ఇస్తున్నారు ఏం చేస్తున్నారు అందులో భాగంగా మీరు కేవలము ఒక ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్ లో బీజేపీతర ప్రభుత్వాలను పట్టుకొని వీళ్ళని తప్పుకున్నారు వాళ్ళని తప్పుకున్నారు అంటున్నారు కదా అదేదో శ్వేత పత్రం రూపంలో ఆ మంత్రి గారే ఉన్నటువంటి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలు తప్పుకున్నదని చెప్తేనేమో నిజంగా ఒక నిజాయితీతోటి నీతితోటి రాజకీయ దురుద్దేశం లేకుండా ఆర్థిక మంత్రి మాట్లాడుతున్నారని అనుకోవచ్చు మీరు బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాలను పట్టుకొని మాట్లాడుతున్నారు అయినా తెలంగాణకు ఆ శక్తి ఉంది మేము అప్పు చేసిన అప్పు తీర్చుకునేటువంటి శక్తి మాకు ఉన్నది మరి జీతాలు ఎందుకు ఇస్తలేరండి జీతాలు ఇవ్వకపోతే రోడ్ల మీద ఉంటారు ఎంప్లాయీస్ రోజు పెన్ డౌన్ స్ట్రైక్ చేస్తారు లేదా ఏదో ఒక స్ట్రైక్ ఒక రూపంలో చేస్తారు ఉందావతో ఇక్కడ ఏ రోడ్ల మీద ఉంటారు ఏ జీతాలు ఇస్తలేరు ఎవరు వచ్చి వాళ్ళ భారతీయ జనతా పార్టీని వచ్చి ఫిర్యాదు అయిన వాళ్ళు ఎవరు కాదు ఏమన్నా చెప్పమన్నాండి సార్ ఉంటారు సార్ రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు ఇంట్లోనే ఒక్కొక్కసారి ఒక సమస్య ఎదురవుతుంది నాలుగు రోజులు వెనక ముందు అవుతాయి వస్తే ప్రభుత్వం మెల్ల వెంటనే చెల్లిస్తారు అది సర్వసాధారణం ఒక తెలంగాణలో కాదు ఏ రాష్ట్రంలోనే జరుగుతుంది దాన్ని పట్టుకొని ఇప్పుడు ఏదో ఇక్కడ అయిపోయినట్టు తెలంగాణలో ఏదో మొత్తం ప్రజల మీద అప్పులు పెట్టి చేతులు దులుపుకున్నట్టు మాట్లాడితే ఇట్లా అట్లా కాదు కదా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థ లోపల భారతదేశంలో ఇవాళ ఏ పరిస్థితి ఉంది భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎందుకు భారతదేశంలో రూపాయి విలువలు ఎందుకు పడిపోతున్నాయి అదే మీరు అవి అటువంటి కొన్ని ముఖ్యమైనవి తీసుకొని మాట్లాడక తెలంగాణ ఆంధ్ర ఏ రాష్ట్రం మీ చేతిలో లేదు ఆ రాష్ట్రాలు దొంగ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు డబ్బులు ఖర్చు పెడుతున్నాయి ఆ రాష్ట్రాలకు లెక్కలు లేదు మళ్ళీ లెక్కలు మీకెందుకు చూపెట్టాలో అది పెట్టుకోవాలి కదా ఎందుకు చూపెట్టాలో అది కూడా పెట్టాలి కదా ఎందుకు ఖర్చు పెట్టకుండా అది ఆ కంట్రోల్ మీద ఎందుకు మీకేమైనా ఉన్నదా ఉంటే చెప్పండి అడిగేయడానికి కూడా అధికారం ఉంటుంది ఆ కంట్రోల్ లేదు ఆ ఇచ్చే శక్తి లేదు ఈ దేశంలో రాష్ట్రాలు అప్పుల పాలైతే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసినటువంటి అవకాశం ఏదైనా ఉందా అటువంటి చట్టాలు తీసుకొచ్చిన తర్వాత మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి మేము మీకు ఇంత ఇస్తున్నాం మీరు ఇట్లా ఖర్చు పెడుతున్నారనే అధికారం నైతిక హక్కు ఉంటుంది అరే నువ్వు ఏం చేస్తున్నావు అని పోయి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారు 89 ఏళ్ళలో తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం పెట్టింది సార్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పు ఏంటిదో అది మీ పేరు మీద ఏముందో భారత జనతా పార్టీ 8 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు పెట్టి తెలంగాణలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి మీరు ఏమన్నా అంటే నేషనల్ హైవేస్ అంటారు నేషనల్ హైవేస్కి అవి టోల్ ట్యాక్స్ తో నడుస్తున్నాయి సార్ మీ డబ్బు ఏం లేదు మీరు మీకు తెలియదు ఏమున్నది రేపు లెక్కలు అడగండి అక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ దాంట్లో అడిగితే ఎన్ని కోట్లు వస్తున్నాయి ఎన్ని రోడ్లు వస్తామని వాళ్ళు చెప్పారు తప్ప మీరు ఇచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఒకటి అడగండి పివి గారు రైట్ అడుగుతా ప్రసాద్ గారు మీరే అంటారు మీ దగ్గరకు వస్తా సీతారాం నాయక్ గారు ప్రసాద్ గారు ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్యానల్ లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి ఇక్కడ కొన్ని విషయాలండి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏ విధంగా యూటిలైజ్ చేయబడుతున్నాయి ఏ విధంగా యూటిలైజ్ చేయబడలేదు అన్న దాంట్లో కాగ్ రిపోర్ట్లు నెక్స్ట్ ఆర్థిక మంత్రి గారి ప్రామాణికాలు